కర్నూలు జిల్లా వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను వెలివేతలను అడ్డుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు కేవీపీఎస్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, వెలివేతలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, నందవరం మండల కార్యదర్శి ఎస్ రాజు, మద్దకేర మండల నాయకులు చిన్నప్ప, జిల్లా నాయకులు ఎం రాజు, డబ్బాల ఈరన్నతో కలిసి కేవీపీఎస్ బృందంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ దళితులపై రోజురోజుకు దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలోనే దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో కర్నూలు మూడో ప్రాంతంగా ఉందన్నారు. జస్టిస్ పున్నయ్య సిఫారసు ప్రకారం దాడుల నియంత్రణకై ప్రత్యేక జాయింట్ కలెక్టర్ను నియమించాల్సి ఉందన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నమోదైన అల్ట్రాసిటీ కేసులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా జైలుకు పంపాలని కోరారు. అలాగే బాధితులకు చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన పరిహారంతో పాటు ఇల్లు, భూమి, ఉద్యోగం లాంటి సౌకర్యాలను వెంటనే అందజేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. నందవరం మండలం గురజాల గ్రామంలో దళితులను వెలివేసిన ఘటనపై నేటికీ గ్రామంలో దళితులు, నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని, దీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.